గైస్ నేను ఒక బుక్ కోసం అయితే వెతుకుతున్నాను అనమాట. సో అప్పుడే నాకు ఈ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన ట్రాక్షన్ టెక్స్ట్ బుక్ అయితే దొరికింది. సో ఈ టెక్స్ట్ బుక్లో ఏముంది అంటే ఇండక్షన్ హీటర్స్ గురించి అయితే ఉందన్నమాట. సో ఈ ఇండక్షన్ హీటర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మాత్రమే ఉంది థీరీ. సో నేను ఈ థీరీని బేస్ చేసుకొని పవర్ఫుల్ ఇండక్షన్ హీటర్ సర్క్యూట్ని అయితే డిజైన్ చేశాను అనమాట. సో మరి ఈ బుక్లో ఉన్న థీరీని యూజ్ చేసి తయారు చేసిన సర్క్యూట్ ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయిందా అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను ఎప్పుడైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇండక్షన్ హీటర్ ఎలా వర్క్ అవుతుందని సింపుల్గా చెప్పేస్తాను. సో ఒక కాపర్ కాయిల్లోకి అయితే మనం హై కిలో హెచ్ ఫ్రీక్వెన్సీతో మనము పవర్ సప్లైని ఇన్పుట్గా ఇస్తే సో ఆ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఫాస్ట్గా. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఎప్పుడైతే ఒక మెటాలిక్ పీస్ని పెడతామో సో ఆ మెటాలిక్ పీస్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ మెటాల్ అనేది హీట్ అవుతుంది అనమాట. అలాగైతే ఈ ఇండక్షన్ హీటర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో మనం ఇండక్టర్ కాయిల్లో ఆల్టర్నేటింగ్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అయితే మనకు ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ అయితే కావాలి. సో దానికోసం అయితే నేను జీరో వోల్టేజ్ స్విచ్చింగ్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో షార్ట్కట్లో జెడ్విఎస్ అనమాట. సో ఈ జీరో వోల్టేజ్ స్విచ్చింగ్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేటివ్ స్విచ్చింగ్ అనేది చేస్తుంది అనమాట ఇన్పుట్ డీసీ సప్లైని. సో మనకు ఇండక్టర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సిమ్యులేషన్లో. సో టూ మోస్ఫెట్స్ అయితే తీసుకున్నాను. సో ఆ టూ మోస్ఫెట్కి మధ్య ఒక డయోడ్ని అయితే ఫస్ట్ మోస్ఫెట్ యొక్క గేట్కి అలాగే సెకండ్ మోస్ఫెట్ యొక్క డ్రైన్కి అయితే కనెక్ట్ చేశాను సిరీస్లో. సో అలాగే సెకండ్ మోస్ఫెట్కి ఫస్ట్ మోస్ఫెట్కి కూడా చేశాను అనమాట. సో నేను ఎప్పుడైతే సర్క్యూట్ ఆన్ చేస్తానో మీరు చూడొచ్చు కరెంట్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అయింది. మీకు ఆసిలేటర్లో కూడా చూపిస్తాను పల్సెస్ అనేవి. సో నేను ఎప్పుడైతే స్విచ్ని అయితే ఆన్ ఆఫ్ చేస్తానో సో ఒక స్క్వేర్ వేవ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇలా స్విచ్ దగ్గర మనం సిగ్నల్ ప్రొవైడ్ చేయడం కోసం అయితే మనకి ఇప్పుడు ఒక ట్యాంక్ సర్క్యూట్ అయితే కావాలి. సో ఈ ట్యాంక్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే మనకు ఆసిలేషన్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అంటే పల్స్ని అయితే ఈ జీరో స్విచ్చింగ్ సర్క్యూట్కి అయితే ఇన్పుట్గా ఇవ్వడం కోసం హై ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేసే ట్యాంక్ సర్క్యూట్ అయితే కావాలి. సో దీనికోసం నేను ఎల్సీ ఆసిలేటర్ సర్క్యూట్ అంటే ట్యాంక్ సర్క్యూట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను కెపాసిటర్కి అలాగే ఇండక్టర్ని అయితే పెరల కలిపేసి త్రూ డయోడ్ అండ్ స్విచ్ ద్వారా అయితే సప్లైకి అయితే కనెక్ట్ చేశాను. సో అయితే స్విచ్ ఆన్ చేస్తాను మీరు చూడొచ్చు సప్లైలో కరెంట్ అనేది ఇండక్టర్లోకి అయితే వెళ్తుంది. సో ఎప్పుడైతే నేను డిస్కనెక్ట్ చేస్తానో సో ఆ ఇండక్టర్ ఛార్జ్ అయి ఉంటుంది కదా, సో అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ ద్వారా మనకు ఆసిలేషన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. సో దీన్నే మనం ట్యాంక్ సర్క్యూట్ అంటాము. సో నేను ఎప్పుడైతే మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తానో మీరు చూడొచ్చు ఆసిలేషన్స్ అయితే ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఆసిలేటర్ని అయితే గమనించండి. సో వేవ్ ఫామ్స్ అనేవి డిస్కనెక్ట్ అవుతున్నాయి అనమాట. నేను స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారి అయితే అవి ఆఫ్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ ఉన్న స్విచ్ని అయితే ఎంత ఫాస్ట్గా అయితే ఆన్ అండ్ ఆఫ్ చేస్తానో సో అవుట్పుట్ పల్సెస్ అనేవి అంటే ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ అయితే వస్తుందన్నమాట కిలో హెడ్జెస్లో. సో ఈ ట్యాంక్ సర్క్యూట్ని వచ్చేసి మనము జీరో స్విచ్చింగ్ సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేసేద్దాం. ముందు చెప్పుకున్న ఆర్సీ ట్యాంక్ సర్క్యూట్ అలాగే స్విచ్చింగ్ మోస్ఫెట్ సర్క్యూట్ని అయితే రెండింటిని అయితే కంబైన్ చేశానమాట మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను సర్క్యూట్ రన్ చేయగానే మీరు చూడొచ్చు కరెంట్ అనేది 2-1 ఫ్లో మోషన్లో అయితే ఫ్లో అవుతుంది అనమాట. సో ఒక ఫ్రీక్వెన్సీ మీటర్లో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయండి గైస్. సో 68 నుంచి 100 కిలోహెర్ట్జ్ మధ్యలో అయితే పల్స్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో వేవ్ ఫామ్ కూడా చూపిస్తాను మీకు. సో మీరు చూడొచ్చు సైన్ వేవే ఉంది, కాకపోతే సో హై కిలో హెడ్జెస్ కదా. సో హై ఫ్రీక్వెన్సీ వల్లనే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో అవుట్పుట్ కాయిల్లో. సో మీరు చూడొచ్చు. సో నేను ఎప్పుడైతే ఈ చార్ట్ని అయితే క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 2 మైక్రో హెన్రీస్ అని ఉంది కదా. సో అదే అవుట్పుట్ కాయిల్ అనమాట. సో ఆ కాయిల్లో ఇండక్టెన్స్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడంతో పాటు సో ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను 103లో అయితే పెట్టాను. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడొచ్చు 31 కిలోహెర్ట్జ్ నుంచి 34 కిలోహెర్ట్జ్ అయితే ఉందన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం వల్ల అవుట్పుట్ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను సర్క్యూట్ మేక్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్లో కూడా థీరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అన్ని కాంపోనెంట్స్ అయితే మీకు లోకల్ ఎలక్ట్రానిక్ షాప్లో అయితే దొరుకుతాయి. సో అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో లేదంటే నేను లింక్స్ ఇస్తాను సో డిస్క్రిప్షన్లో. సో దాని ద్వారా అయితే మీరు పర్చేస్ చేయండి. అన్ని కాంపోనెంట్స్ అయితే నేను వేరోబోర్డ్ మీద అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. ప్లస్ మీరే చూడొచ్చు ఒక సొంతంగా సర్క్యూట్ డిజైన్ చేయడం అంటే ఎంత కష్టమో. సో వీడియోని అయితే చాలా కష్టపడి చేశాను. సో ఒక లైక్ అయితే కొట్టండి అప్ప. సో ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇంకొక కాంపోనెంట్ అయితే ఉంది. సో ఇదే అనమాట మెయిన్ కాయిల్. సో ఇది మీకు పాత ఓల్డ్ పవర్ సప్లైస్ అయితే దొరుకుతుంది అనమాట. ఎస్ఎంపిఎస్ కంప్యూటర్ పవర్ సప్లైస్ ఉంటాయి కదా.
సో అందులో అయితే దొరుకుతుంది ఇండక్టర్ కాయిల్. సో మొత్తాన్ని మీరు చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ లుక్తో అయితే ఉందని సర్క్యూట్ బోర్డు. సో ఇలాంటి ఒక కాయిల్ని అయితే తయారు చేసుకున్నాను, ఏదైతే మనకు అవుట్పుట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో సో ఆ కాయిల్ అన్నమాట. సో ఇది ఫ్యూ టర్న్సే ఉండాలి, ఎక్కువ టర్న్స్ ఉండకూడదు, లేదంటే వర్క్ అవ్వదు సరిగా. సో నేను సప్లై వైర్స్ కూడా అయితే కనెక్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో నేనైతే మల్టీమీటర్ని అయితే తీసుకుని దాన్ని 10 ఆంప్స్లో అయితే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు. సో నేను ఈ మల్టీమీటర్ని వచ్చేసి సప్లై పాజిటివ్కి, అలాగే ఏదైతే మనం తయారు చేసుకున్న సర్క్యూట్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను సిరీస్లో. సో నేను ఎప్పుడైతే సప్లైకి అయితే మల్టీమీటర్ పాజిటివ్ ప్రోబ్ని కనెక్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు సర్క్యూట్ అయితే 2.8 ఆంప్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ నైఫ్ ఉంది కదా, సో ఈ నైఫ్ మెటాలిక్ పీస్ కాబట్టి సో నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే ఈ మెటాలిక్ పీస్ని పెడతాను, అంటే నైఫ్ని. సో పెట్టక ముందు మీరు చూడొచ్చు 2.8 ఆంప్స్ అయితే కన్జ్యూమ్ చేసింది, పెట్టిన తర్వాత 4.4 ఆంప్స్ అయితే కన్జ్యూమ్ చేసింది అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఫీల్డ్లోకి ఎప్పుడైతే మనం ఒక ఐరన్ పీస్ని కానీ లేదంటే మెటాలిక్ పీస్ని కానీ పెడతామో సో అప్పుడు ఎడ్డీ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట ఆ మెటల్లో. సో దాని ద్వారా అదైతే హీట్ అవుతుంది. సో కూలింగ్ సిస్టమ్ అయితే పెట్టడం మర్చిపోద్ది కదా, అది మ్యాండేటరీ. సో ఎందుకంటే మోస్ఫెట్స్ హీట్ అవుతాయి అనమాట. సో మీరు చూడొచ్చు ఆన్ చేయగానే సో ఎడ్డీ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, సో హీట్ అయ్యి పొగలు అయితే వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బయటికి తీసి చూపించాను, సో రెడ్ కలర్లో అయితే మారిందనమాట బ్లేడు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి, నేను వాటర్లో పెడతాను హీట్ అయిన నైఫ్ని, సౌండ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో అబ్జర్వ్ చేశారు కదా, సో సౌండ్ అయితే వచ్చింది కదా. సో నేను ఇప్పుడు ఆ తడిగా ఉన్న నైఫ్ను పెట్టగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయితే తేమ కూడా ఆడిపోయి హీట్ అయిందనమాట. మళ్ళీ మీరు చూడొచ్చు తేమ అనేది లేదు. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఒక నిక్కిల్ పీస్ని అయితే పెట్టి చూపిస్తాను. సో ఇదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజీగా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో పెట్టగానే మీరు చూడొచ్చు సో రెడ్ హార్డ్ అయితే మారిపోయిందనమాట, ఎర్రగా అయితే వెలిగిపోతుంది, మీరే చూడొచ్చు. సో రెడ్ హార్డ్ అయిన నిక్కిల్ పీస్ని అయితే నేను వాటర్లో వేస్తాను, మీరు సౌండ్ అబ్జర్వ్ చేయండి. సో ఈ ఇండక్షన్ హీటింగ్ సర్క్యూట్ అనేది మీరు చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సాల్డింగ్ పాట్స్ ఉంటాయి, సో అలాగే రీఛార్జబుల్ సాల్డింగ్ ఐరన్స్, సో అలాగే మెటల్ మెల్టింగ్, బెండింగ్, కట్టింగ్, అలాగే జాయింటింగ్ ఇలాంటి చాలా అప్లికేషన్స్లో అయితే దీన్ని చేయొచ్చు అనమాట. సో ఇండస్ట్రియల్ పర్పస్ అయినా హోమ్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే చూసారు కదండి గైస్, సో చాలా కష్టపడి అయితే చేశాను ఈ వీడియో. సో వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో నా వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు అన్నమాట.